ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫామ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో కనిపిస్తున్న రెండు గీతలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్న, ఫర్ సేల్ కోసం. ఇదొకటి పక్కన ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఈ రెండు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్న. సో రెండు కూడా సెకండ్ ఎలక్ట్రీషియన్ గీతలన్న. ఇవి రెండు కూడా రెండు అయితే ఈయనయి ఫ్రెండ్స్. ఈయన అయితే ఓ 7 డేస్ అయింది అనేది బ్రదర్ అయితే మనం చెప్తున్నారు. సో 7 రోజులు అయింది ఈయన. సో ప్రజెంట్ పాలు అయితే ఒక్కొక్కటి రోజుకి 10 లీటర్లు పాలు అయితే ఇస్తుంది అనమాట. ఒక్క గేదె వచ్చేసి రోజుకి 10 లీటర్లు పాలు అయితే ఇస్తుంది. బ్రదర్ అయితే ఒకవేళ దీని ప్రీవియస్ ఈతలో కూడా రోజుకి 13 నుంచి 14 లీటర్లు పాలు అయితే ఇస్తుంది అనేది బ్రదర్ అయితే మనం చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 10 లీటర్లు ఒక్కొక్కటి ఇస్తుంది అనేది సో చెప్తున్నారు అనమాట. సో ఒక దానిదేమో ఆడదోడ, ఒక దానిదేమో మగదోడ. ఈ ఫస్ట్ దానిదేమో ఆడదోడ అనమాట. సో రెండో కనిపించింది కదా, అదైతే మగదోడ అనమాట. సో ఇవి టోటల్గా ఇది రెండింటి ధర వచ్చేసి బ్రదర్ అయితే 2,20,000 చెప్తున్నారు అనమాట. 2,20,000గా చెప్తున్నారు. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే అన్న నెంబర్ అయితే కాల్ చేయండి. అతని నెంబర్కి నేను టైటిల్ పైన పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట. సో ఏదైనా సందేశం ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఉంటుంది, కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్లోకి వచ్చి వాట్సాప్లో మెసేజ్ కూడా చేసినా రిప్లై అయితే ఇస్తానమాట. సో దీని అడ్రస్ విషయానికి వచ్చేసరికి పాతపాడు విలేజ్ అన్న, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనమాట, ఆంధ్రప్రదేశ్. సో అతనికైతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో కానీ టైటిల్ మీద కానీ ప్రతి దాంట్లో ఆయన నెంబర్ అయితే ఉంటుంది అనమాట. కంపల్సరిగా అది చూసి అతనికి ఒకసారి కాల్ చేసి వీలైతే దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసుకుని 2-3 పూటల పాలు కూడా అన్నీ చెక్ చేసుకొని దాని వాతావరణం ఎలా ఉంది, అసలు మంచిదా మంచి గట్ట ఉందా లేదా, ఒకసారి స్వాదు ఉందా లేదా అని చూసుకొని అయితే పాలు 2-3 పూటలు చెక్ చేసుకొని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మాత్రం కంపల్సరిగా ఏదైనా గీదని కొనాలనుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే తీసుకోండి అన్న. మనం డబ్బులు పెట్టుబడి పెడుతున్నాము అంతే మాత్రం కంపల్సరిగా లాస్ అవ్వడానికి కాదు. ఏదో ఎంతకంత ఒక రూపాయి సంపాదిందామని మనం ఆవులను అయితే గేదెలను కానీ ఏదైనా కానీ కొనడానికి అయితే ఇష్టపడతాం అనమాట. ఒకవేళ కొనేటోళ్ళు మాత్రం కంపల్సరిగా దగ్గరికి వెళ్ళి ఒక 2-3 పూటలు చూసి ఈ రెండు ఒక చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుందన్న. ఒకవేళ వీలైతే ఈ 2 గేదెలని కూడా ఒకసారి చెక్ చేయండి అన్న. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే దగ్గరికి ఒకసారి చూసి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో సెకండ్ ఎలక్ట్రిషియన్ గేదెలన్న రెండు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.